శ్రీ గురుభ్యో నమః. జాతకంలో పుట్టిన సమయం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒక గ్రహం అనుగ్రహం ఉండాలి. అదే గురుగ్రహ అనుగ్రహం. గురుడు బాగున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాతకంలో జాతక చక్రంలో కనుక పుట్టినప్పుడు మనకి జీవిత చక్రంలో గురుడు బాగున్న వాళ్ళు ఎలా ఉంటారు. గురుడు బాగున్న వాళ్ళందరూ కూడా కొంచెం బొద్దుగా ఉంటారు, చక్కగా లావుగా ఉంటారు వాళ్ళు. అలాగే గౌరవంగా ఉంటారు, గౌరవాన్ని కాపాడుతారు వాళ్ళు. లిమిట్గా కొంతమంది వ్యక్తులతో మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. ఇదంతా కూడా గురువుడు జాతకంలో బాగున్న వాళ్ళే ఉంటారు. అందరితోటి కలవరు వాళ్ళు. వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో అలాగే వాళ్ళతో మాత్రం మాట్లాడతారు, మిగతా వాళ్ళతో అసలు మాట్లాడరు, మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా కూడా గురుడే కారణం. కాబట్టి గురుడు బాగున్న వాళ్ళు, వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, అన్ని విషయాలకి దూరం వాళ్ళు. వాళ్ళ ఆలోచన పరంగానే ఆ పని చేసుకుంటూ వెళ్తారు. ఇంట్లో వాళ్ళకి వీళ్ళ మీద దిగులు పెరుగుతుంది, వీళ్ళు ఎలా బతుకుతారో బాబు బయట అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఈ గురుబలం ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవానికి పెద్దపీట వేస్తారు, డాంబికంగా ఉంటారు, గొప్పగా ఉంటారు. గురుడు బాగున్న వాళ్ళందరికీ కూడా జాతకంలో లగ్నంలో గురుడు ఉంటే కనుక ప్రతి రాశి వాళ్ళకి లగ్నంలో గురుడు ఉంటే అన్ని దోషాలు పోతాయన్నమాట. అలాగే ధనస్థానంలో గురుడు ఉండడం వల్ల మంచి ధనం సంపాదిస్తారు. మూడో స్థానంలో గురుడు ఉంటే కనుక తండ్రి పేరు కాపాడతారు. అలాగే చదువు బాగా రావాలంటే ఈ గురుడే కారణం. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలంటే కూడా గురుడే కారణం. గవర్నమెంట్ సమితిని పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు చూసారా, ఈ ఆఫీసర్లు అందరూ కూడా ఈ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, అసెంబ్లీలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఈ గురుబలం ఉన్న వాళ్ళే బాగా చదువుతారట, లేకపోతే చదవలేరు. అలాగే వీళ్ళని చూస్తే కనుక చుట్టుపక్క 10 మంది చుట్టువాళ్ళు ఊళ్ళో వాళ్ళు మొత్తం అందరూ కూడా నమస్కారం చేస్తారు అన్నమాట. అంటే గురుడు అంత యోగ కారకుడు, జుపిటర్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి గురుడు బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటే గురుబలం ఉంటేనే ప్రతి ఒక్కడు కూడా నమ్మకంతో ప్రతి పని చేసుకుంటూ వెళ్తాడు. కొంతమంది మన కుటుంబంలో నమ్మకంతో ఉండరు చూడండి, కొంతమంది దేవుణ్ణి నమ్మరు, లేకపోతే ఇంకొకరిని నమ్మరు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నమ్మరు, నేను ఒక్కడిని పెద్ద గొప్ప, నేను నమ్మిందే చేస్తాను అంటుంటారు ఒక్కొక్కళ్ళు. ఇది కొంచెం మూర్ఖత్వం, అంటే గురుడు తగ్గిపోయిన మూలంగా వచ్చినటువంటి గుణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు నమ్మి తీరాల్సిందే, ప్రతి పని నమ్మి తీరాల్సిందే. గురుబలం జాతకంలో ఉన్న వాళ్ళందరూ కూడా కీర్తి ప్రతిష్ట గౌరవము కాపాడుకుంటూ వస్తారు. గురుబలం లేని వాళ్ళందరూ కూడా మొత్తం గౌరవం అంతా కూడా మంటగలుగుతారు. అంటే రివర్స్ మళ్ళీ దానికి, కుటుంబంలో తాత సంపాదించాడు పేరు, తండ్రి సంపాదించాడు, కొడుకు వచ్చి మొత్తం నాశనం చేస్తాడు. కాబట్టి ఈ గురుబలం లేని వాళ్ళందరూ కూడా అగౌరవం మొత్తం పాలవుతారు. కుటుంబంలో మొత్తం ఒక్కళ్ళ ద్వారా మొత్తం కుటుంబం అంతా పాడైపోతూ ఉంటుంది, ఒక్కళ్ళ ద్వారా అపనందలు పొందుతూ ఉంటారు. ఈ ఒక్కళ్ళ ద్వారానే తండ్రి ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటాడు. అంటే జాతకంలో గురుబలం తగ్గింది అని మనం తెలుసుకోవాలి. ఈ గురుబలం తగ్గడం ద్వారా ఏం జరుగుతోంది, ఆరోగ్య లోపాలు ఎలా ఉంటున్నాయి, గురుబలం తగ్గితేను కడుపులోకి సంబంధించిన రోగాలు వస్తాయన్నమాట. గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోతుంది అన్నమాట, బాగా పెద్ద పొట్ట అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు నడవలేరు, ఊబకాయం తయారైపోతుంది, బాగా లావుగైపోతారు. ఆ తర్వాత పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం సిగ్గుతో ఉంటారు. ఇదంతా కూడా గురుడు తగ్గిపోవడం వల్ల ఎక్కువైపోతుంది అన్నమాట. ఎక్కువైపోవడంతో గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోతుంది. గైనకాలజిస్ట్ డాక్టర్లు అందరూ కూడా గురుబలంతో ఉంటారు అన్నమాట. వాళ్ళు కడుపులో ఆపరేషన్ చేయగలుగుతారు, ప్రేగులకు సంబంధించిన విషయాలు చెప్పగలుగుతారు. ఇవన్నీ చెప్పేదే గురుడు అన్నమాట. గురుడు బాగున్న వాళ్ళందరూ కూడా గౌరవాన్ని కాపాడుతారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు, టీచర్ జాబులు చేస్తారు, లెక్చరర్స్ చేస్తారు, పెద్ద పెద్ద గురువులుగా ఉంటారు, ఉపన్యాసాలు ఇస్తారు, న్యాయంగా ఉంటారు. అలాగే న్యాయ సంపాదన కేవలం ఈ గురుడు వల్లే ఉంటుందన్నమాట. గురుడు బాగోకపోతే అపనిందలు పొందుతూ అనేక రకాలైనటువంటి విషయాల్లో అపనిందలు పొందుతారు. మీరు మనం చూడండి, కొన్ని పనులు చేసిన తర్వాత ఆ పనుల్లో మనం ఏ పని చేయకపోయినా సరే చూడండి, ఆ పనిలో మనకి వీడి పని చేశాడు అని అపనిందలు ఇచ్చేస్తారు మనకి. ఈ అపనిందలు వచ్చే కార్యక్రమం అంతా కూడా ఈ గురుడు వల్లే జరుగుతుంది. మనం ఆ పని చేయలేదండి, ఎందుకు మన మీద అపనింద వేశారు జాబులోను అంటారు చూసారా, వాళ్ళందరూ కూడా ఈ గురువులోనే ఉంటారు. కాబట్టి గురుబలం బాగుండాలంటే ప్రతి గురువారము కూడా ఒక 6 వారాలు కానీ, 8 వారాలు కానీ, 9 వారాలు ఇలా కొన్ని వారాలు అనుకుని మీరే కేజీం పావు శనగలు ఎల్లో క్లాత్లో మూటగట్టి శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి నవగ్రహాల్లో ప్రదక్షిణం చేసిన తర్వాత అప్పుడు ఈశ్వరుడి దగ్గర ఉన్నటువంటి పంతులు గారికి ఈ దానం ఇచ్చి ఒక కనక పుష్యరాగం ఉంగరం చూపుడు వేలికి పెట్టుకోండి. ఇలా గురుబలం పెరుగుతుంది, చదువు బాగా వస్తుంది. కొడుకు తండ్రి అంటే ఈ యొక్క సౌఖ్యం ఏదైతే దెబ్బలాడుకుంటూ ఉంటారో వాళ్ళు బాగుంటారు. ఇదంతా కూడా ఈ గురుబలం వల్ల జరుగుతుంది.
గురుడు బాగుండాలని చెప్పి నేను చెప్పినటువంటి రెమెడీ చేస్తూ ఈ యొక్క ఛానల్ మీరు అందరికీ తెలియజేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను।